హలో అండి, నమస్తే. ఈరోజు మన ఛానల్లో ఇడ్లీకి సాంబార్ చేసి చూపించబోతున్నాను. ఇడ్లీకే కాదండి, దోశకి కానీ వడకి కానీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేయబోతున్నాము చూపిస్తారండి. ముందుగా స్టవ్ పైన కుక్కర్ గిన్నె పెట్టుకొని కందిపప్పు వేయించుకుంటాం. కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్లో వేయించుకుంటే బాగా కమ్మగా ఉంటుంది అన్నమాట. కందిపప్పు వేయించుకుంటాం. బాగా హైలో పెట్టి, ఫ్లేమ్ని హైలో పెట్టి వేయించుకుంటాం. బాగా దూరంగా వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి సాంబారు. తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకుంటాం. చెప్పాను కదండి, దూరంగా వేగిందంటే చాలా టేస్టీగా ఉంటుంది సాంబారు. సో వేగింది కదండి దూరంగా. తర్వాత ఇందులో ఉల్లిపాయలు వేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేయించుకోండి. ఊరిక కచ్చబచ్చగా మగ్గే వరకు అలా తిప్పుతూ ఉండండి. సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు ఇందులో సరిపడినంత నీళ్ళు పోసుకుంటాం. అంటే ఒక కప్పు కందిపప్పు అంటే 3 కప్పులు వాటర్ తీసుకోండి. 3, 3.5. మూత పెట్టి ఒక 5-6 విజిల్లు వచ్చేవరకు వేగనిద్దాం. ఇప్పుడు సాంబార్ మసాలా తయారు చేసుకుంటాం. సాంబార్ పొడి, ముందుగా ధనియాలు, మిరియాలు, మెంతులు కాస్త, జీలకర్ర,
కొంచెం సన్నని మంట మీద కొంచెం వేయించుకుంటాం. వేయించుకొని పొడి కొడితే బాగా గమగమాని మంచి వాసన వస్తుంది కదండి. సో అందుకోసమే వేయించుకుంటాం. కాస్త బియ్యం కూడా వేయండి, ఎందుకంటే సాంబార్ చిక్కగా వస్తుంది అన్నమాట. బాగా వేయించుకున్నాం కదండి. అలాగే ఎండుమిర్చి కూడా వేస్తాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారనిచ్చి మిక్సీ పట్టుకుంటా. ఇప్పుడు మరో పక్క స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయలు కాస్త పచ్చి కొబ్బరి ఈ రెండు వేసి కాస్త వేయించుకుంటాం. కాస్త నూనెలో మగ్గాక కొద్దిగా పసుపు వేసుకుంటాం. చల్లారనిచ్చి కాసేపు చల్లారనిచ్చి ఆ సాంబార్ పొడి చేసుకున్న జార్లోనే ఇది కూడా వేసి గ్రైండ్ చేసుకుంటాం. కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. పప్పు వేగిపోయింది కదండి. ఇప్పుడు పప్పు కవ్వంతో పప్పుని బాగా మ్యాష్ చేసుకుంటాం.
పొడి ఇందులో కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకోండి. రాళ్ళు ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఏ కూరలోకైనా. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని సాంబార్లో వేసి పప్పులో వేసి కలిపిస్తాం. ఇందులో కాస్త కారం పొడి, కాస్త చింతపండు రసం, కొత్తిమీర, కొద్దిగా ఇంగువ వేసి బాగా మరగనిస్తాం. బాగా మరగాలండి, మరిగితే సాంబార్ టేస్ట్ బాగుంటుంది. ఆ స్మెల్ వస్తుంది చూడండి, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకుంటాం. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, అన్నీ వేసి తాళింపు పెట్టుకుంటాం. తాళింపు పెట్టాక ఇంకాస్త మరగనిచ్చి బాగా కలుపుకోండి. సాంబార్ని బాగా మరగనిస్తే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. అంతే అండి, రుచికరమైన ఇడ్లీ సాంబార్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.